Welcome back to Divya Nilayam Family Show. చిన్నతనం నుంచి తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు ఆమె గుణం బాగా తెలుసు అంచేత ఆ తర్వాత కుటుంబ బాధ్యతను కూడా మొత్తం మీరు అప్పచెప్పారు పిల్లల విషయంలోనూ కుటుంబ విషయంలోనూ చాలా చక్కగా నడుస్తుంది అవునండి ఓకే మీకు ఎప్పుడైనా సరే చిన్నతనంలో కానీ లేదా పిల్లలు పుట్టిన తర్వాత కానీ ఎప్పుడైనా ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎప్పుడైనా వచ్చాయా వస్తే ఎలా బయటపడ్డారు నా పెద్ద కూతురు విషయంలో ఆరోగ్యపరమైనటువంటి సంఘటన ఏర్పడిందండి మా పెద్దమ్మాయి 10వ తరగతి అయిపోయిన తర్వాత సిస్టర్కి వెళ్ళాలనే ఆలోచనతో సిస్టర్ గారు వచ్చారు అయితే అప్పుడు పెద్ద పిల్లకి వాటర్ ప్రాబ్లం వలన అమ్మాయికి కిడ్నీలో స్టోన్స్ చేరి కిడ్నీ ఒకటి డ్యామేజ్డ్ వచ్చిన పరిస్థితి వచ్చింది కిడ్నీ అమ్మాయికి వాటర్ పడక హాస్టల్లో ఉండే ఫుడ్ వాటర్ పడలేదు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి బాగా ఫుల్ జ్వరం వచ్చేస్తుంది రోజు జ్వరం వస్తుంటే ఒకవేళ అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం ఏదో మార్పు వచ్చి అట్లా వస్తుందేమోలే అని చెప్పి నేను అమ్మ దగ్గర పంపించి అమ్మ వచ్చి తీసుకెళ్ళింది మా అమ్మ తీసుకెళ్ళినా అక్కడ కూడా అసలు బాగా డైలీ జ్వరం రావటం వామిటింగ్స్ అయిపోతుంది అసలు ఏం తినలేకపోతుంది పిల్ల కళ్ళు కూడా బాగా అట్లా తెరవలేక బాగా ఇబ్బంది పడుతుంది ఏంటి ఇలా పిల్ల ఇట్లా అయిపోతుంది అని చెప్పి మామూలుగా మామూలు జ్వరమేలే అని చెప్పి మామూలు ఇంజక్షన్ అయి చేపిస్తున్నారు చిన్న డాక్టర్ దగ్గర ఇక అన్నయ్య అట్లా కాదమ్మా ఈ అమ్మాయి వాంతులు కూడా అవుతున్నాయి బాగా పిల్ల డల్ అయిపోతుంది అని చెప్పి అన్నయ్య తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాడు చూపిస్తే అమ్మాయికి జాండిల్స్ అయినాయి బాగా ముదిరిపోయినాయి అని చెప్పి అన్నారు ఆ వాటర్ ప్రాబ్లం వల్ల కడుపులో కూడా బాగా ఇన్ఫెక్షన్ చేరింది కిడ్నీ కూడా కొంచెం అటాక్ అయ్యే సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పారు చెప్తే అక్కడ హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు అమ్మటే టెస్టులు వేసి అడ్మిట్ రాసేశారు తర్వాత అమ్మాయికి ఒక వారమైనా కానీ తగ్గల వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నా ఏంటి పిల్ల ఏమో బాగా డల్ అయిపోతుంది ఇలా ఉంది ఏంటి అని చెప్పి రోజు మా అమ్మాయి ఆడుచుకోవటం మా తమ్ముడు మా అన్నయ్య నేను నలుగురు హాస్పిటల్లో ఉండటం పిల్ల వైపు చూసి ఆడవటం ఏంటి పిల్ల ఇట్లా అయిపోతుందమ్మా అని చెప్పి రోజు ఏడ్చేసేదాన్ని నేను అసలు ఏడ్చిన తర్వాత అన్నయ్య ఎందుకు అమ్మాయి ఏడుస్తావు నేను ఉన్నానుగా ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూస్తాను నీకు డబ్బు లేకపోయినా నేను ఖర్చు పెడతాను పిల్లకి ఏది కావాలన్నా సరే నేను ఇస్తానని చెప్పి అన్నయ్య తమ్ముడు బాగా ధైర్యం చెప్పారు నాకు తర్వాత కిడ్నీకి సంబంధించి టెస్ట్ అవుతుంది వెళ్ళి చేపించుకొని రండి అన్నాను డాక్టర్ గారు నేను ఎలాను నాకైతే అసలు ధైర్యం లేదు నేను అమ్మాయి వైపు నేను చూడలేనని చెప్పి నేను అక్కడే కూర్చొని ఏడుస్తుంటే అన్నయ్యను తమ్ముడు వాళ్ళిద్దరే తీసుకెళ్ళి అవి కిడ్నీ టెస్ట్లు అన్ని చేపించారు కూర్చొని అమ్మ నేను బాగా ఏడ్చుకున్నాను అసలు ఏంటమ్మ ఇల్లు అయిపోతుంది పిల్ల అసలు బాగా డల్ అయిపోతుంది నాకు ఎంత భయంగా ఉంది డాక్టర్ గారు కూడా భయంగా చెప్తున్నారు నాకు అసలు ఏదన్నా జరిగినా నేను ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అసలు అడగట్లేదు నాకేంటి ఆయన భయంగా చదువుతున్నా నేను పోను నేను అడగను అసలు ఏది చేసినా నువ్వే చేయన్నాయని చెప్పి అన్నయ్యని పట్టుకొని బాగా ఏడ్చేశాను ఏడ్చేసిన తర్వాత ఇక అన్నయ్య అన్నీ చూసుకునేవాడు చూసుకొని కిడ్నీ టెస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం లేదమ్మా ఏం ప్రాబ్లం లేదు కడుపులో ఇన్ఫెక్షన్ ఒక్కటే ఉంది దానికి చేసేస్తాను నేనని చెప్పి చెప్పాడు అన్నయ్య డాక్టర్ గారు ఏడ్చుకుంటా మీ ఇద్దరు అమ్మ నేను కూర్చొని బాగా జపమాలు చెప్పుకుంటూ కూర్చున్నాం హాస్పిటల్లో అన్నయ్య వాళ్ళేమో టెస్ట్ చేయడానికి వెళ్ళారు అమ్మ నేను కూర్చొని బాగా ఏడ్చుకుంటా జపమాలు చెప్పుకున్నా అమ్మ తగ్గిపోతే మేరీ మాత తగ్గిపోతే తగ్గేలా చూడమ్మా అని చెప్పి చెప్పుకుంటే ఏం ఉండదమ్మా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఒక నర్సు ఆ అమ్మాయి కూడా చర్చికి వెళ్ళిద్దంట అంతోని వారు చర్చికి వెళ్ళిద్దంట ఏం భయపడాల్సిన పని లేదు మీకు అంతవరం వారు ఉన్నారు మీకు బాగా ధైర్యంగా ఉండండి మీరు ఏం జరగదు అసలు డాక్టర్ వాళ్ళు అలాగే చెప్తారులే అని చెప్పి అమ్మాయి నాకు ధైర్యం చెప్పింది జపమాలు చెప్పుకొని తగ్గిపోతే తల్లి నీ దగ్గరికి వస్తాను వెళ్ళంగిని వస్తానని చెప్పి అనుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి అమ్మాయిని తీసుకొచ్చారు అన్నయ్య నవ్వుకుంటూ వస్తున్నాడు
ఏం లేదు, వీళ్ళు అట్లాగే భయపడతారు ఏం లేదు అంటే అని చెప్పి అన్నయ్య నవ్వేసరికి నాకు ఇప్పుడు అప్పుడు నవ్వు వచ్చింది. ఇంకా అదొక సంఘటన జరిగిందండి మా జీవితంలో. మళ్ళీ తర్వాత అన్నయ్యకి బాగాల, మా నాన్న చనిపోయారు మాకు ఆధారం ఉంది అన్నయ్య అని చెప్పి బాగా ఏడ్ చేసుకున్నాం. నాన్నగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు, ఇంటికి పెద్దది అన్నయ్య కదా, అన్నయ్య చూసుకుంటాడు ఏ జరిగిన తమ్ముడికి కానీ ఏం కానీ, ఏ జరిగిన అన్నయ్య బాగా చూసుకుంటాడు దగ్గరుండి. అలాంటి వాడికి బాగాలేదు ఏంటి ఇలా అయిపోయాడు అని చెప్పి అంటే హాస్పిటల్లో చేరిస్తే 24 గంటలు గడిస్తే కానీ నేను చెప్పలేను. ఏమైందట? ఆయన బాగా డ్రింకింగ్ ఎక్కువ చేస్తాడు. ఆ డ్రింక్ చేసిన మీద అన్నం తినకుండా పడుకొని అట్లాగే బాగా వీక్ అయిపోయాడు. మీరు అంత ప్రేమగా ఉంటారు కదా మీ అన్నయ్యతో, అన్ని విషయాలు చర్చిస్తారు కదా, మరి అలవాటుని మార్పించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? అది ఒక్కటే మార్పించలేకపోతున్నాం ఆయన, అది ఒక్కటే చేయలేకపోతున్నాం మేము. ఏమండి మీరు కూడా ఇందా చెప్పారు, ఎందుకంటే తను చెప్పే విషయాలను బట్టి చూస్తుంటే మీరు తమ కుటుంబంతో కూడా తన కుటుంబంతో కూడా చాలా అన్యోన్య సంబంధం కలిగి ఉన్నారు, మరి అటువంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి మీ వంతు బావగారిగా సలహా? సొంత మేనమామ అండి. మామయ్య ఏదన్నా నాన్నకు బాగా పోయినా అన్నయ్యకి బాగా పోయినా మామయ్య దగ్గరుండి చూస్తారు. ఈయన చాలా సహాయం చేశారు వాళ్ళకి, వాళ్ళ హెల్త్ బాగానప్పుడు హాస్పిటల్లో ఉండటం కానీ వాళ్ళకి సేవ చేయటం కానీ చేశారు. మీకున్నటువంటి ఈ విశ్వాస శక్తితో అతన్ని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నం చేయండి. రెండవది, మీరు కూడా ఆ ప్రార్థనా జీవితంలో ఎలా నడిచారో తనను కూడా అలా నడిపించడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు తప్పకుండా చక్కబడతాడు. చాలా సంతోషం అమ్మ, ఆ మంచి విషయం పంచుకున్నారు, దేవుడు నడిపించాడు. అయితే అమ్మాయి మళ్ళీ కాన్వెంట్కి వెళ్ళలేదు? వెళ్తుందండి అమ్మాయి, వెళ్ళలేదు సిస్టర్. అక్కడ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, అమ్మాయిని ఎక్కడ దూరంగా పెట్టొద్దు, మీ దగ్గరలో పెట్టుకొని హాస్టల్ అనేది చర్చ దగ్గరలో పెట్టుకొని అమ్మాయిని ఎప్పటికప్పుడు మీరు శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్య విషయంలో, లేకపోతే మాత్రం ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు. మీరు అశ్రద్ధ చేయొద్దు, మీరు కొంచెం దగ్గరుండి ఆ అమ్మాయికి తిండి కానీ ఆ అమ్మాయికి ఏది కావాలంటే అది మీరు దగ్గరుండి పెడితేనే అమ్మాయి కోలుకుంది లేకపోతే అన్నారు. అందుకని ఆపేశాను. ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, చాలా సంతోషం, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుందాం. ఆ కోడేశ్వర గారు, సుధారాణి గారు, మీరు చెప్పాలా మీ జీవితంలో ఎప్పుడైనా ఆ భరించడానికి కష్టం, ఎందుకంటే మీరు అన్నారు నాకు తెలుసు అంటే నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం అయితే ఏ సమస్యనైనా మీరు పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం మీలో ఉంది, కుటుంబాన్ని చక్కగా నడిపించగలిగినటువంటి మంచి నాయకునిగా మీకు చక్కని ఏమంటారు దాన్ని, ఆ ధైర్య సాహసాలు ఉన్నాయి అనిపిస్తుంది. మరి కష్టాలు ఏమైనా మీరు ఎదుర్కొన్నారా, ఎదుర్కొన్నప్పుడు ఎలా బయటపడ్డారు? ఆర్థిక సమస్యలు అయితే చాలా ఎదుర్కొన్నానండి. అంటే స్నేహితులుగా ఎంతో మందికి డబ్బులుగా ఇచ్చేవాడిని, అయ్యి నేను మళ్ళీ తిరిగి అడిగేవాడిని కాదు. ఎందుకని అంటే వాళ్ళు స్నేహితులుగా వాళ్ళ అవసరాన్ని, వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడే కదా వచ్చి అడిగింది, వాళ్ళ ఇబ్బందులు సరైనాకి ఇస్తారనేవాడిని. అలాగా కొద్ది రోజుల తర్వాత అట్లా వాడేసుకున్నారు బాగా, లక్షల్లో అప్పులు అయిపోయాయి. లక్షల్లో అప్పులు అయినాయి. ఎలా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం, మా కుటుంబ సభ్యులు మొత్తం నా మీదే కొంత అప్పు అనగానే వచ్చి అరే 2,000 కావాలి 1,000 కావాలని మా పర్సనల్ మనీ కానీ ఇచ్చేసి వస్తా ఉన్నాను. అమ్మ అటువంటి పరిస్థితుల్లో తను అప్పు చేసి అంటే ఎవరి కోసము పైసలు ఇచ్చేసి అప్పుల మీద పడ్డప్పుడు కుటుంబంలో మరి మీరు ఎప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని మంచిది కాదు కదా అని అనలేదా? అతను కొట్ట గుణాన్ని నేను కూడా సమర్థించేవాడు, ఎందుకంటే రేపు మా అన్నకి వస్తే వాళ్ళు ఇస్తారేమో అనే ఆలోచన నాకు ఉండేది. అందుకని మీరు సమర్థించేవాళ్ళు అంటే మరి రేపు మనకు వస్తే అవసరం ఎవరు తీరుస్తారు, అవసరం అయితే వాళ్ళు మనల్ని ఆపదలు ఆదుకుంటారనే ఆలోచన ఉండేది. అంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అలా చేశారా? కాదండి, కొందరు చేశారు వాళ్ళల్లో ఇచ్చిన వాళ్ళల్లో. వాళ్ళని మళ్ళీ మేము మనీ అడగటానికి వెళ్ళినప్పుడు మా మదర్ వెళ్ళింది అనుకోండి, డబ్బులు ఇరా అబ్బాయికి పంపించాడని అనుకో, సర్లే పెద్దమ్మ 2 రోజులు ఇస్తానని చెప్పేసి బయటికి పంపించి ఎవరన్నా వాడిని అడిగితే మమ్మల్ని అప్పడగటానికి వచ్చారు అని చెప్పేవాళ్ళు. అలాంటి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నామండి. తర్వాత మా అమ్మగారు ఇవన్నీ పోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందేరా, మీరు ఎట్టబెడితే అట్ట అప్పులు ఇచ్చేసి మీ డబ్బులు పాడు చేసుకున్నది కాక మనం అప్పులు అడుగుతున్నాం అనే పరిస్థితి దాకా తీసుకొచ్చారు వాళ్ళు.
ఈ రీతి అన్ని కాదు. ఎవరికి తొందరపడి డబ్బులు ఇవ్వద్దు. మన పని మనం చేసుకుంటే ముందు ప్రార్థన చేసుకుంటాను. ముఖ్యంగా మీరు ప్రార్థనకే నడవండి. ఆ తర్వాత మీకున్నది మీకుంటది. మీరు సహాయం చేసింది మీ సహాయం మళ్ళీ తిప్పి ఎప్పుడైనా. సరే, మీ ఈ వితరణ గుణం, ఈ దానం అంటే ఇలా సహాయం చేసేటువంటి గుణం మంచిదే. మరి ఇది మీ కుటుంబాన్ని కాస్త అంటే ఇబ్బందుల పాలు చేసింది మీరు చెప్తున్నారు. ఈ ఇబ్బందులు మీ పిల్లల చదువుల మీద లేదా మీ కుటుంబ ఆరోగ్య పరిస్థితుల మీద పడలేదా? అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు అండి, చదువుల దాకా వెళ్ళలేదు కాబట్టి ఆ మనీ సమస్యలు అనేది వాళ్ళ దాకా పోలేదు. అంటే ఆ తర్వాత మీరు జాగ్రత్త పడ్డాం. తర్వాత ఇప్పుడు మా మనీ విషయంలో మేమే జాగ్రత్తగా ఉంటాం. ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించి అక్కడ అత్యవసరం అయితే తప్ప ఎంత కొంత సహాయం చేసేవాళ్ళం, లేదంటే అసలు వాళ్ళని ఎంటర్ కానిచ్చేవాళ్ళని కాదండి. ఓకే, నా జాగ్రత్తలో నేను ఉండేవాడిని. మా పిల్లల విషయంలో అయితే ఈ అప్పుల గురించి ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను. ఎవరికైనా ఇవ్వాలంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చేసి ఇబ్బంది పడి ఉన్నాను నేను. మీరు దాన్ని జాగ్రత్త చూసుకోండి. ఎలాంటి ఇవ్వాల్సిన పరిస్థితి మనకు ఉన్నదో లేదా చూసి చేయండి చెప్పేవాడిని. అంతే కదండి, ముందు ఇలా జరగొచ్చేమో ఆ తర్వాత మేలించాలి అంటుంటారు. సరే, మంచిది, మీకు చక్కని గుణము. మరి అది మీ కుటుంబం ఎక్కువ భారాన్ని చూపించలేదు? చూపించిందండి, అప్పులు సమస్య బాగా చూపించింది. మరి ఆ తర్వాత మీరు ఎలా బయటపడ్డారు దాని నుంచి? ఆ తర్వాత మా తమ్ముడు నేను బాగా ఒక మాట మీద కొన్ని అంటే మాకు కిరాణా కొట్టుండేదండి. ఇద్దరం కలిసి ఎక్కువ టైం కష్టపడి ఈ ఖర్చులు మొత్తం తగ్గించేసుకొని ఆ బాకీలు మొత్తం మళ్ళీ రిటర్న్ చేసేసామండి. అంటే మీరు ఇచ్చిన బాకీలు నేను తీసుకొచ్చుకున్నాయి ఉన్నాయి, మా మీద పడ్డాయి కదా. అవును, అలాంటివి మొత్తం మళ్ళీ మా తమ్ముడు నేను షేర్ చేసి మొత్తం వాటిని తీర్చేసామండి. తర్వాత ఎవరికి అప్పులు ఇవ్వకుండా మా తమ్ముడిని కిరాణాలో పెట్టేసి నేను ఆ కిరాణా కొట్లో నుంచి బయటకు వచ్చేసానండి. దీన్ని బట్టి మీరు నేర్చుకున్నది ఏంటి, చెప్పేది ఏంటి? చెప్పేది ఏముందంటే మంచితనంగా ఏదన్నా మాట సహాయం అయితే చేయొచ్చు, కానీ మనీ సహాయంగా చేస్తే కొంతమంది మోసం చేస్తారనేదే మేము తెలుసుకున్నామండి మా అన్నల తమ్ముల ఇద్దరం. ఒకవేళ ఈ విషయంలో మీ కుటుంబంలో గొడవలు అయితే పరిస్థితి ఏంటి? అంత గొడవలు అవ్వలేదండి మా అన్నల తమ్ముల ఇద్దరికి. అంటే మీ మధ్యన ఉన్నటువంటి ఇచ్చిన మాత్రం కరెక్ట్ గానే ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనల్ని మోసం చేశారని దాని మీద మాట్లాడుకునేవాళ్ళం. దానికి మా అమ్మ నాన్న కూడా మాకు ఇకనైనా మీ ఇద్దరు జాగ్రత్త పడి మీ పని మీరు చేసుకున్నాను చెప్పేవాళ్ళండి. ఓకే, చాలా సంతోషం అండి. ఎందుకంటే మన అవసరాల కోసం అప్పు చేసిన ఇతరులకు ఇప్పించి అప్పుల పాలైనా అది భరించలేక ఈ రోజుల్లో ఎలా చేస్తున్నారో అందరూ మనం గొడవలు పడుతుంది. మా తమ్ముడు నుంచి మా అమ్మ నాన్న నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేవు. ఓకే, చాలా సంతోషం. మరి మీ మధ్యలో మీ మనసులో ఉన్నటువంటి ఆ మంచి గుణం ఏదైతే ఉందో అది మీ కుటుంబాన్ని సరిదిద్దింది అని చెప్పొచ్చా? చెప్పచ్చు కదండి. చూసాం కదా, ఇక్కడ కూర్చున్నటువంటి కుటుంబాలు తమ కుటుంబ జీవనంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, అది ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బంది, ఆరోగ్యపరమైన ఇబ్బంది, ఏదైనా సరే ఇబ్బందే కదా. అంచేత ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే ఆ ఇబ్బందులు మనపైన చూపిన ప్రభావాన్ని కుటుంబంపై పడనీయకుండా కుటుంబ యజమాని ముందుకు తీసుకెళ్ళాలి. అది అర్థం చేసుకుంటే కుటుంబంలో సమస్యలు రావు. భార్య కూడా అర్థం చేసుకోవాలి, సరే చక్కని గుణం ఉంది, ఒకరికి సహాయం చేస్తే మనం అవసరాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తారు కదా అని ఇక్కడ సుధారాణి గారు అంటున్నారు. మరి నిజమే, మరి అది కూడా వాస్తవమే. కానీ కీడించి మేలించాలి అంటారు, మంచిది, సహాయం చేసే గుణం అందరికీ ఉండాలి. కానీ మరి దానివల్ల మనం పతనం కాకూడదు. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి, కుమిలిపోకుండా. మరి మన చేతనైనంత సహాయం పక్కవారికి చేసేట్టుగా, అది మాట సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు అని ఇక్కడ తెలియజేశారు. మరి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం.